కార్పొరేట్ స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందిస్తుంది మీ మెడిస్టార్ హాస్పిటల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే పాదరస లింగంతో ఉన్నటువంటి శివాలయం ఉంది. చాలా గ్రేట్, ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా పాదరస లింగం అనేది అసలు మనకు కనిపించదు, కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ విలేజ్లో మాత్రమే ఉంది. హరిద్వార్లో ఉంది, అలాగే కాశీలో ఉంది. తర్వాత మళ్ళీ మనం ఇక్కడనే చూడొచ్చు. దాదాపు 516 కేజీల బరువు ఉన్నటువంటి పాదరస లింగం ఇది. రసలింగేశ్వర స్వామి అని అందుకే రాసున్నారు. 20 ఏళ్ల క్రితం ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి చెప్తున్నారు. మరిన్ని విశేషాలు ఈ టెంపుల్కి సంబంధించినవి పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ స్వామివారి స్పెషల్ ఏంటి చెప్పండి, రసలింగేశ్వర స్వామి స్పెషల్? 20 ఏళ్ల క్రితం ఇక్కడ విఠల్ మహారాజు గారు ప్రతిష్ఠాపించారు. దక్షిణ భారతదేశంలోనే ఒకటే ఉంది, మిగతా హరిద్వార్ కాశీలో ఉంది, కానీ 516 కిలోల బరువుది. భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి భక్తులు? ముంబై, దుబాయ్, అమెరికన్ భక్తులు. ఇక్కడ దత్తాశ్రమంలో చాలా ఉంది, మొత్తం దత్త బృందము అమెరికన్ వరకు ఉంది. వార్షికోత్సవాలకు కానీ మిగతా పోగ్రాలకు కానీ చాలా మంది భక్తులు దూరం దూరం నుంచి వచ్చి వాటి దర్శనం చేసుకుని ఇక్కడ ఉండి అభిషేకం చేయించుకొని వెళ్తారు. అక్కడ స్ఫటికలింగం అని చూశాను నేను, స్ఫటికలింగం ఎక్కడ ఉంది? ఇక్కడ స్ఫటికలింగం మా విఠల్ మహారాజు గారి విగ్రహము, మరియు స్ఫటికలింగము నందీశ్వరుడు వారి గుర్తుగా అక్కడ ప్రతిష్ఠాపించారు. అది ఎప్పుడు ప్రతిష్ఠించారు? అది విఠల్ మహారాజు గారు కాలం చేసిన తర్వాత ప్రతిష్ఠాపించారు. ఎంతోమంది వారి భక్తులు మరియు దత్త ఉపాసకులు ఆయన ఇక్కడ గురువు మరియు కాశీలో జపం చేసుకున్న తర్వాతనే 20 ఏళ్ల కిందటనే ఈ విగ్రహం ప్రతిష్ఠాపించారు. అక్కడ శివాజ్ఞతోటి కాశీలో తయారు చేసుకుని పాదరసంతో 516 కిలోలు ఇక్కడ ప్రతిష్ఠాపించారు. ఇక్కడ ఉన్నటువంటి పాదరస లింగం గురించి స్పెషల్ ఏంటి, అలాగే ఈ టెంపుల్ అసలు ఎప్పుడు కట్టించారు వివరాలు చెప్పండి. 50 సంవత్సరాలు అయితే ఇక్కడ సనాతన హనుమండ దేవుడు, అంటే మా ఊరు అంక్సాపూర్ అండ్ వెలిసినప్పుడు వెలిసింది అంక్స్ ఇది హనుమల దేవుడు. దాన్ని బట్టి విఠల్గూడ మహారాజు అని తను గవర్నమెంట్ టీచరు, అటు టీచర్ చేస్తుంటూ తను వల్ల అక్కడ అల గురువు దగ్గర ఈ శిశరికం చేసి ఇక్కడ తనకు సంకల్పం వచ్చింది ఇక్కడ ఆశ్రమం చేయాలని. అప్పుడు 50 సంవత్సరాల కింద ఇక్కడ ఆశ్రమం మొదలైంది హనుమండ దేవుడి. ఆశ్రమం కూడా ఉందా ఇక్కడ? దీన్ని ఆశ్రమం అంటారు. ఆశ్రమంలా ఇది పాదరసలింగం. తనంటే ఎట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోగా ఎప్పుడంటే 2002 కాశిపోయిండు. కాశిపోయి అక్కడ ఒక 41 రోజు మౌన దీక్షలు ఉన్నాడు. అక్కడ వారికి సంకల్పం వచ్చింది ఏంటంటే పాదరసలింగము ఆశ్రమంలో ప్రతిష్ట చేయాలని. అక్కడ సంకల్పం వస్తే మౌన దీక్షలో 41 రోజు ఉంటే అట్లా సంకల్పం వచ్చింది. అంటే అప్పటికి పాదరసలింగము వారికి కూడా తెలియదు. అక్కడ ఉన్న మహాత్ములతో మరి ఇట్లా పాదరసలింగం చేయాలని ప్రతిష్ఠించాలని చెప్పి తను అడిగిండు. అక్కడ అడిగితే వారు చిన్న చిన్న అక్కడ చిన్న చిన్నగా ఉంటున్నాయి చేయొచ్చు అని అంటే వారికి ఫస్ట్ ఏమనుకున్నట్టే 111 కిలోలు చేపిద్దాము అని అనుకున్నాం. తర్వాత ఏమైందంటే 111 కిలోలు చిన్నగా అవుతుంది కానీ అట్లా అనుకున్నట్లు 511 కిలోల చేయించి అప్పుడు మంచి మంచి పీఠాధిపతులతో కూడా ఇట్లా చెప్తే పాదరసలింగం అంటే మామూలుగా కాదు, దాన్ని చేసుకున్న వారు దాన్ని ఇది ఎట్లుందంటే పాదరసలింగం చేసిన వారు కాలం చేస్తారు అంటే అంత డేంజర్ అని హంపి పీఠాధిపతి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, మన ఇది గణపతి సచ్చితానంద వాళ్ళందరూ ఎవ్వరు కూడా దాన్ని జోలుకోకు, అది బాగుండదు, నువ్వు ఉన్నవిడితో చేసుకొని అన్న కానీ నేను ఒక్కొని పోయినా కానీ పబ్లిక్కి అయితే ఇది అవుతుంది కానీ తన అట్లనే వారు మహారాజు గారు అట్లా చేయించేయండి చేయించి కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ట 2013లోనేమో భూమి పూజ అయింది, 4లోనేమో ప్రతిష్ట అయింది. 2003 ఇప్పుడు ఆయన ఉన్నారా? లేడు. ప్రతిష్ట అయినాక ఒక 3-4 సంవత్సరాలకి 2010లో జరిగిపోయిండు జరిగిపోయింది జరిగిపోయింది అప్పుడు తర్వాత మళ్ళా ఇక తనది అక్కడ విగ్రహం వేయించను. ఇది మళ్ళా అష్ట వినాయకులు కూడా
మనకు ఎక్కడ లేవు. ఈ 511 కిలోల లింగం అంటే కూడా మన భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడే మొదటిది. కాశీలో ఒక 11 కిలోలది ఉంటుంది, హరిద్వార్లో ఒక 11 కిలోలు ఉంటుంది. తర్వాత ఇవి తీసుకొచ్చి ప్రతిష్ట చేసినాక అష్ట వినాయకులు, అక్కడ రాజరాజేశ్వర దేవి, దత్తాత్రేయుడు, అష్ట వినాయకులు కూడా ఉన్నారు. ఇవన్నీ అష్ట వినాయకులే. ఓకే ఓకే. ఇవి మహారాష్ట్రలో తప్పించి ఎక్కడ లేవు. అంటే మహారాష్ట్రలో కూడా అక్కడొకటి ఉంటుంది, కానీ మన తోట నాలుగు మూలలకు నాలుగు ఇట్లా అష్ట వినాయకులు, దత్తాత్రేయుడు, మళ్ళీ తర్వాత రాజరాజేశ్వరి ఇట్లా. అక్కడ మళ్ళీ 108 మెట్లతో గదస్తంభం ఉంటుంది, అది స్థూపం ఉంటుంది. దానిపైన మళ్ళీ జ్యోతిర్లింగాలు 8, మళ్ళీ పైన లింగము ఇట్లా. అంటే ఇక్కడ మన దాటున్న ఎక్కడ కూడా లేవు. అంటే ఇట్లా అన్ని పాదరసలింగము దాని ప్రతిష్ట ఏంటంటే, మన మేడం మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అంటారు. 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటే ఎంత మనిషికి మోక్షం ఉంటుందో, పాదరసలింగము ఒకసారి దర్శనం చేసుకుంటే అంత మోక్షం ఉంటుందని మా గురువారు చెప్తుంది. ఇప్పుడు ఈయన విఠల్ గౌడ్ మహారాజు గారు ఎందు కారణంతో, అంటే ఏ కారణంతో చనిపోయారు, ఎందుకు చనిపోయారు ఆయన? హార్ట్ వచ్చింది. హార్ట్ అటాక్ అంటే తనకు షుగర్ ఉండే, బీపీ ఉండే, కొద్దిగా షుగర్ బీపీ ఎక్కువ హాస్పిటల్ తీసుకుపోతే హైదరాబాద్లోనే అంతట్లోనే హార్ట్ వచ్చింది. హార్ట్ రాగానే అక్కడనే జరిగిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ సమాధి చేసినాం. ఇక్కడ అక్కడనే పక్కన మరి టెంపుల్ దగ్గర సమాధి చేయొచ్చు. అంటే రోడ్ అవతల, రోడ్ అవతల చేసి మరి టెంపుల్ దగ్గరే పక్కకే ఆయనది విగ్రహం, ఆయనది కూడా విగ్రహం కట్టించారు, అట్లా చేయొచ్చు? చేయొచ్చు. అంటే మహాత్ములను అడిగిన తర్వాతనే, అది కూడా మంచి మంచి పెద్ద పెద్ద మహాత్ములను పీఠాధిపతులను అడిగిన తర్వాతనే అది జరిగిపోయింది. ఉట్టిగా ఏదో ఇట్లా మనకు మనము అట్లా చేసినట్లు కాదు, చేసింది అది. అక్కడ పెట్టడానికి కూడా మహాత్ములను అడిగిన తర్వాతనే అట్లా చేసింది. చూశారు కదా పాదరస లింగానికి ఉన్నంత విశిష్టత ఏ లింగానికి ఉండదని చెప్తున్నారు. అదే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, శిలమృత్తికలతో నిర్మించిన లింగం కంటే స్వర్ణలింగము కోటి రెట్లు పుణ్యప్రదం. స్వర్ణం కంటే మణుల చేత రూపొందించిన లింగం కోటి రెట్లు పుణ్యప్రదం. దానికన్నా నర్మదా నదీ తీరంలో లభించే బాణలింగం కోటి రెట్లు శ్రేష్టం. బాణలింగం కంటే కోటి రెట్లు పుణ్యప్రదం పాదరసంతో తయారు చేసిన రసలింగం అని వైద్య చింతామణిలో పేర్కొన్నారు. సో అన్ని లింగాల కంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, మహోన్నతమైనది పాదరసలింగం. సో అందుకే అంతటి పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు, అలాగే భక్తులకు కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా శివయ్య ఎప్పుడు ముందే ఉంటారు. అందులో ఇంకా ఈ రూపంలో ఉన్నటువంటి రసలింగ రూపంలో ఉన్నటువంటి లేదా పాదరసలింగ రూపంలో ఉన్నటువంటి శివయ్యని దర్శించుకోవటం అంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్యమనే చెప్పాలి.